హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ 5,000 కోట్లు, చంద్రబాబు 100 కోట్లు. ఇంట్రెస్టింగ్ స్టోరీ. ప్రస్తుతం మేధావుల మధ్య జరుగుతున్న చర్చ ఇదే. తాజాగా సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానాను ఓట్ చేశారని, ఖజానాలో సొమ్ములు ఎంత ఉన్నాయో కూడా తెలియడం లేదని ఆయన అమరావతి పర్యటన సమయంలో మీడియాతో వ్యాఖ్యానించారు. దీంతో అసలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ సమస్య వస్తూనే ఉందని అంటున్నారు పరిశీలకులు. గతంలో 2014లో చంద్రబాబు తొలిసారి ఏపీకి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర ఖజానాలో ఉన్న సొమ్ము 9,000 కోట్లు, లోటు 16,000 కోట్లు. విభజన నేపథ్యంలో చంద్రబాబుకి అందిన సొమ్ము అది. దీంతో కొంతమేరకు ఆయన దూకుడుగానే ముందుకు సాగారు. ఇక 2019లో జగన్ అధికారం చేపట్టే నాటికి చంద్రబాబు దిగిపోయే సమయానికి ఖజానాలో ఉన్న సొమ్ము కేవలం 100 కోట్లు మాత్రమే. ఇదే విషయాన్ని అప్పట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా చెప్పుకొచ్చారు. ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, జగన్ ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో తాము కూడా చూస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అప్పటికి జగన్ ముందు ఉన్న అప్పులు 2.57 లక్షల కోట్లు. అంటే జగన్ పాలన 100 కోట్ల రొక్కంతో 2 లక్షల కోట్ల అప్పులతో ప్రారంభమైంది. కట్ చేస్తే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్కు 2వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు ఖజానాలో 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇదే సమయంలో అప్పుల రూపంలో 7 లక్షల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే 1వ తేదీన సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ లెక్కలు వివరించారు. సో దీనిని బట్టి అప్పట్లో చంద్రబాబు 100 కోట్లు ఇస్తే ఇప్పుడు జగన్ 5,000 కోట్లు ఇచ్చారు. కానీ అప్పుల విషయంలో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీనిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంటుంది. ఇక ఈ ఏడాది అప్పులు చేసే విషయాన్ని పరిశీలిస్తే తొలి 3 మాసాలకు సంబంధించి జగన్ ముందుగానే 25,000 కోట్లు తెచ్చుకున్నారు. వీటిలోనే సామాజిక పథకాలకు సంబంధించి ఎన్నికలయ్యాక పంచారు. ఇక ఇప్పుడు వచ్చే 3 నెలలకు సంబంధించిన 22,000 కోట్ల అప్పులు చంద్రబాబుకు వరంగా మారాయి. మరి తెచ్చుకుంటారో లేదో చూడాలి.